వెంకటగిరి పట్టణంలో దుకాణదారులకు విజ్ఞప్తి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని మున్సిపాలిటీ కమిషనర్ జాలిరెడ్డి తెలుపుతూ, అదే విధంగా దుకాణదారులు వ్యాపారాలు నిర్వహించేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు వాడాలని మున్సిపాలిటీ కమిషనర్ జాలిరెడ్డి వివరించారు. ఇప్పుడు పోలీస్ వారితోటి రెవెన్యూ వారితోటి మాట్లాడిన మీదట గతంలో 11 గంటల వరకు ఉన్నటువంటి పీరియడ్ని వ్యాపారస్తులకి ప్రజలకి సౌకర్యార్థము 1 గంట వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో రేపు సోమవారం నుంచి మన షాప్స్ అనేది 1 గంట వరకు పెట్టుకునేదానికి అనుమతి ఉంది. కాబట్టి వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ షాప్స్ నిర్వహించుకునేటప్పుడు సామాజిక దూరం పాటించడము, మాస్కులు శానిటైజర్స్ని కంపల్సరీగా ఉపయోగించాలి, లేకపోతే కోవిడ్ నిబంధనల ప్రకారము వారి మీద వారికి ముందు ఫైన్ విధించడము, తర్వాత కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా ఇది గమనించి సో తగిన సోషల్ డిస్టెన్స్ అంటే ఒక 6 అడుగుల దూరం కనీసం ఉండటము, మాస్కులు ధరించడము, అదేవిధంగా శానిటైజర్స్ యూజ్ చేస్తూ సో షాపులు నిర్వహించుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఆదివారం ఎప్పటిలాగానే కంప్లీట్ లాక్డౌన్. సో కొన్ని చోట్ల ఇవన్నీ రేపు పోలీసులు మన మున్సిపల్ సిబ్బంది కూడా తిరిగి ఈ ఫైన్స్ విధించడం కానీ కేసులు నమోదు చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆదివారం ఎలాంటి షాపులకు కానీ ప్రజలు బయట తిరిగేదానికి అనుమతి లేదు. కాబట్టి సో ఈ కోవిడ్ నిబంధనల మేరకు ప్రజలందరినీ వ్యాపారస్తులందరినీ సహకరించవలసిందిగా మనవి.